ఒక దేవాలయంలో కొన్ని చోట్ల ఒక కిరీటాలు, పిల్లల గ్రోహులు, వెంకటేశ్వర స్వామి నామాలు, ఇటువంటి దేవాలయాల్లో పాటుగా ఇవ్వాలనుకునే వారికి చేసే పనిచేసే పని వాళ్ళు పరుగు, వాటిని అమ్మే షాపుల వాళ్ళు పరుగుగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే అది అమ్మితే వచ్చే లాభం కానీ అది దాన్ని తన్నేవారు కానీ చాలా తక్కువ అవడం వల్ల వాటి జోలికి పోరు అందరూ. కానీ మేము దాని మీద వచ్చే లాభ నష్టాలతో పని లేకుండా ఒక ఎక్కడా దొరకని సర్వీసుని మా ఖాతాదారులకు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కానుకగా ఇవ్వాలనుకుంటే దొరకని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సంతృప్తిని మేము ఇవ్వాలనే విధానంలో దైవ సంబంధిత వెండి వస్తువులు ఏమైనా ఒక పాలకులు ఖాతాలు కానివ్వండి, ఏదైనా వెంకటేశ్వర స్వామి నామాలు కావండి కానివ్వండి, సాయిబాబా కిరీటం కానివ్వండి, అన్నీ మేము మా బ్రాంచ్లో ఆర్డర్ మీద చేసి డెలివరీ చేయటం మీ మన్ననల్ని పొందటం మా ప్రత్యేకత. కానీ ఇది మనం ఆచరణలో మనకి ఎంతవరకు పనికి వస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే దీనివల్ల మనం ఎంతో ఉపయోగపడతాం. దీంట్లో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్లో గమనిస్తే మీకు అన్ని ఫీచర్లు తెలుస్తాయి. దీంట్లో చాలా సింపుల్గా ఏంటంటే మనం ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి వికన్ జస్ట్ బికమ్ ఏ మెంబర్. ఈ మెంబర్షిప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ సంస్థలో మనం ఒక భాగంగా ఉండిపోతాం, దాంట్లో ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా మనం ఎదగడానికి చేయడం జరిగింది. సరే మా నాన్నగారు చేస్తున్నారు బాగానే ఉంది, నేను వ్యాపారంలో ఉన్నాను, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను, అంత బాగానే ఉంది, ఎక్కడికప్పుడు ఎక్కడికప్పుడు ప్రొటెక్షన్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ అనుకోకుండా ఒక బ్రేక్ వచ్చేసరికి సరే మనం రిటైర్ అయితే మనకు డబ్బులు ఎవరు ఇస్తారు? చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో రిటైర్ అయ్యేసరికి మనకు డబ్బులు ఎవరు ఇస్తారండి? రూపాయి ఎలా దాచుకోవాలో మీరు వాళ్ళ కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు కరోడ్పతిలు అవుతారు. ఐ కెన్ ఎష్యూర్ యూ, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. కోంపనే కరోడ్పతి కాదండి, సబ్బనేగా కరోడ్పతి. ఆచరణలో ఎలా పెడతాము, ఎలా చేద్దాం అనేది మీరు ఆలోచించి ఒక్కసారి కనుక మీ దగ్గరకు ఉన్న ఎగ్జిక్యూటివ్స్ వస్తే మీకు ప్రైస్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, అన్నిటికంటే చాలా వాల్యుబుల్ విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉండొచ్చు, వికలాంగులు ఉండొచ్చు, అండ్ పెద్దలు వృద్ధులు ఉండొచ్చు. వీళ్ళందరికీ ఎవరికైనా కూడా సంస్థలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంటికి వచ్చి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్ కానివ్వండి, ఆర్డీ అకౌంట్ కానివ్వండి, రికరింగ్ డిపాజిట్ ఎవ్రీ మంత్ మన డిపాజిట్ చేసే అమౌంట్స్ కానివ్వండి, గోల్డ్ విషయంలో కానివ్వండి, మీ ఎఫ్డీ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రతి నెల మీ డబ్బులు తీసుకెళ్తారు. ఇంటికి వచ్చి రిసిప్ట్ ఇచ్చి తీసుకెళ్తారు, వాళ్ళు ఊరికే డబ్బులు తీసుకెళ్ళారు, రిసిప్ట్ ఇచ్చి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తారు. మళ్ళీ మీ మెచ్యూరిటీ రాగానే 15 రోజుల ముందు ఫోన్ వస్తుందండి, సార్ మీది మెచ్యూరిటీ అవుతుంది, మీరు దాన్ని మళ్ళీ పెట్టుకుంటారా లేకపోతే మీకు డబ్బులు కావాలి? లేదండి డబ్బులు కావాలి. నాకు పర్సనల్గా మాత్రం 4 రోజుల ముందు తీసుకొచ్చారండి డబ్బులు. కాలేదండి మీరు అప్పుడే డబ్బులు పంపించారంటే రామారావు చెప్పారంటే నేను పంపించాను. ఇదేంటంటే నేను ఎప్పుడు తెలియదండి, గేట్ అయిన తర్వాత ఎవరైనా డబ్బులు ఇస్తారు మీరు ముందుగా ఇస్తారంటే 4 రోజుల ముందు ఇస్తే పంపడం మొదలవండి, అమౌంట్ రెడీ అయిపోయింది, అది బ్యాంక్లో పెట్టే కదా మీకు ఇచ్చేస్తున్నామని చెప్పి ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా నేను చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఏదైనా కూడా తింటేనే దాని టేస్ట్ తెలిసేది, అనుభవిస్తేనే ఆ విషయాలు తెలిసేది మనం. సో మీరందరూ ఇంతమంది ఉన్నారు, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరు కూడా హెసిటేట్ అవ్వద్దు. మీకు ఎంత చేత అయితే అంత మీరు స్టార్ట్ చేయండి. ఒక స్టెప్స్ స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతారు. ఈ విషయాన్ని ప్రాక్టికల్గా మీరు ఆలోచించి మీరు ఎంతవరకు లాభం పొందగలుగుతారో అంతవరకు లాభం పొంది మీరందరూ కూడా ఆర్థికంగా ఇది సంస్థలో ఉన్న అన్ని ఫెసిలిటీస్ మనం ఉపయోగించుకోవాలని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మనకి సంస్థ ఉంటుంది. మనం అందరం కూడా ఒక కుటుంబంలాగా, ఒక చెరుకుని కుటుంబంలాగా అందరం పైకి ఎదగాలని కోరుతూ నమస్కారం.
సహకరణ విధంగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. క్లాస్ అండి తప్పట్టు ఈ సరుకూరి లాభం
ఎందుకంటే ఈ మధ్య మా కస్టమర్ ఒక అతను వచ్చాడు, 2005లో ఒక కేసు ఉండేదండి, ఏది ఒక మనీ రికవరీ గురించి, దాంట్లో అతని పేరుగా ఆర్డర్ వచ్చింది. ఈయన ఎవరికైతే అమౌంట్ ఇచ్చిండో ఆయన మంచి ఎంప్లాయ్ ప్రైవేట్ సెక్టార్లో, అతనికి 60,000 వరకు అమౌంట్ వస్తూనే ఉంది శాలరీ, కానీ ఆయన డ్రా చేసుకునేది 12 రూపాయలు, ఎందుకు మొత్తం కటింగ్ స్కేమ్ అవుతుంది. తప్ప ఈయన అనుకున్నాడు ఇంకేమవుతుంది నాకు ఏమైంది, వాళ్ళు అడ్వకేట్ కూడా అన్నాడట, తప్ప మాకు ఇంకేం జరుగుతుంది లేదు, ఆయన మొత్తం 12 రూపాయలు, ఆ 12 రూపాయలు నీకు ఎంత శాలరీ అటాచ్మెంట్ పెట్టినా ఖర్చు అయ్యేది 1 రూపాయలు 3 రూపాయలు వస్తుంది, ఆ 3 రూపాయలు లెక్క నీకు వచ్చి 60,000 వస్తాయి అనుకొని చేసింది. కస్టమర్ ఎందుకో వచ్చి మాట్లాడడం మాట్లాడతారు, 2 అయిపోయింది అని, ఇది అయిపోయింది 2005లో కేసు అయిపోయింది, ఆయన చెప్పింది 2014లో. వెంటనే మేము వేరే ఆల్టర్నేట్ చూసి సరే అమౌంట్ రాదు కాబట్టి అటు అరెస్ట్కి అటాచ్మెంట్ పెట్టేద్దామని పెట్టేసి పెట్టేసి ఆర్డర్ వచ్చింది, వారంటీ ఇష్యూ అయ్యింది ఆ వ్యాలిడ్కి. ఈ ఆ వారంటీని తీసుకొని కోర్టు సిబ్బంది పోయారు మన కస్టమర్తో పాటు, పోగానే ఆయన ఒక పని చేసింది, సార్ నాకు ఒకసారి చెప్తే నేను మీ అమౌంట్ ఇచ్చేవాడి కదా ఆర్డర్ అని వెంటనే కొడుకు ఫోన్ చేసి అప్పుడప్పుడు 30,000 చెప్పించి 60,000కి చెక్ ఇప్పించాడు, మొత్తం 96,000 కావాల్సింది ఇమీడియట్గా అయిపోయింది. అందుకనే మీరు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని వెంటనే మీ యొక్క అడ్వకేట్ ద్వారా దాన్ని చర్చించి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలని మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆ పోనీలో పోనీలు చెప్పినట్టుగా ఎందుకంటే మొక్క ఏమన్నా మొక్క దగ్గరలో ఉన్నప్పుడే చూసేయాలి, కోర్టుతో పోయేది కోర్టు ద్వారా చెప్పుకోవద్దు అనేది. మీకు ఏదైనా లీగల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మా తెలుగుని లాభాలను ఇస్తుంది, కొంతసేపు మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. దానికి మా చెరుకూరి గురించి చెరుకూరి కాకుండా గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంది, రెండో ఇద్దరితో కాదండి మొత్తం గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్, అందులో భాగంగానే మేనేజ్మెంట్ వారు కూడా తెలుపు ఇది లాభం ఎల్ఎల్బిని కంప్లీట్ చేసి ఉన్నారు, వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మీకు ఎలాంటి డిలే లేకుండా సాధ్యమైనంత తొందరగా మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మేము కృషి చేస్తాం. అదేవిధంగా మీకు ఒక్క విషయం చెప్పాలి, ప్రతి శనివారం కూడా మా చెరుకూరి వ్యాపారంలో మీకు ఉచిత న్యాయ సలహా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా ప్లాట్ కొనండి, ఏదైనా మ్యాటర్ కొనండి, ఏదైనా ఉంటే మీరు అక్కడ వచ్చి చర్చించి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మీరు గమనించాలి, ప్రతి శనివారం కూడా మీ దగ్గరికి ఉంటుంది, మీరు వచ్చేసి చేసుకోవచ్చు. ఈ అవకాశం మా ప్రజలు అట్లయితున్నారు, నేను వాళ్ళ తరఫున మీకు కూపన్ వచ్చిందండి, నా నెంబర్ మాత్రం కాదు 0958958 ఆంజనేయ గారు వచ్చారా ఒకసారి, ఇలా తీయంతో మీదే కన్ఫర్మ్ అవుతుంది. ఆంజనేయ గారు వెంకటేశ్వర గారు మల్కాజ్గిరి, ఫోన్ నంబర్ 9177919541. వచ్చారా సార్? థ్యాంక్ యూ. మీ అందరు కర్తవ్యం బట్టి సార్ పైకి వస్తారండి, ఆంధ్రప్రదేశ్ కూడా కోరుతున్నాం. ఆ తర్వాత శ్రీనివాస్ గారు నేను శ్రీనివాసంగా కోరుతున్నాం. చెప్పండి 0 అని మాత్రం కరెక్ట్ నాదే ఉందండి, 4 5 నాది కాదా పక్కన పెడితే 4555 నరసింహగారు, 4555 నరసింహగారు సార్ కూడా తీసుకొని రావాలి, వారికి కరెక్ట్గా నిన్న మధ్య వెళ్ళి కావాలి కూడా ఒకసారి. ఒక విషయాన్ని మెచ్చుకోవచ్చండి, ఏ విషయం తెలుసానండి, మా సహోదరులు అక్కలు మా వీళ్ళంతా ఎంత బాగా చప్పట్లు పెడుతున్నారో మీరు మాత్రం చప్పట్లు కావాలి, ఒకసారి మీరు పెట్టిన గట్టిగా ఒకసారి చెప్పండి. అక్కడ జీవన్ స్టూడియో అని ఒక తప్పు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కొంచెం బ్రేక్ అండి, నెక్స్ట్ టైం కమర్షియల్ బ్రేక్ ఇది సూపర్ బాగుంది. ఆ తర్వాత
లోమా కాదు, నాచారం పోవాలి. గ్రూప్ అంటే ఆటోలే వన్ కంపెనీ. నాచారం పిఎస్ శివన్ టెంపుల్ దాంట్లో వన్ ఆఫ్ ది కూర్చోవాలి. ఇంకా ముంగడు పోతాం అనుకో. సైలెన్స్ మేనేజ్ బిజినెస్ కన్సల్టెన్సీలో ఇవ్వబడతాయి. సపోజ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఫైనాన్షియల్ ఇస్ సౌండ్, బట్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమేమి కావాలి అన్న విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు డైరెక్ట్లీ కంపెనీ తెలుగు బిజినెస్ కన్సల్టెన్సీ, వీఆర్ రెడీ టు గివ్ ది అడ్వైస్ హౌ టు ఎస్టాబ్లిష్ అన్ ఆర్గనైజేషన్. అసలు ఎట్లా చేయాలి, దాని ప్రారంభం ఎట్లా చేయాలి, అప్లికేషన్ ఎట్లా ప్రొసీజర్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుగు బిజినెస్లో మీకు అడ్వైజ్ ఇవ్వబడతాయి. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఇక్కడ చాలామంది బిజినెస్ పీపుల్స్ ఉంటారండి, వాళ్ళు మంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ బిజినెస్ టైకూన్స్ అని వేరే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏదో 25% or 20% తెలుస్తుంది. రిమైనింగ్ దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ ఫర్మ్స్ లైక్ అస్, దట్ మీన్స్ తెలుగు గ్రూప్ కన్సల్టెన్సీ. మేము మీకు కావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ అడ్వైజర్స్ అని ఇస్తాము. అట్లాగే ఎంత తక్కువైతే అంత ట్యాక్స్ మీ చేత కట్టిస్తాం, ఎంత తక్కువైతే అంత తక్కువ ట్యాక్స్ మీ చేత కట్టిస్తాం. అట్లానే మా ఛార్జెస్ కూడా చాలా లిబరల్గా ఉంటాయి, దెన్ కంపేర్ విత్ అదర్ ఫర్మ్స్ ఆర్ అదర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలిసిన కూడా ఈవెన్ దో దే ఆర్ బిజినెస్ పీపుల్ టు సమ్ ఎక్స్టెంట్ దే నో అబౌట్ ఇన్కమ్ ట్యాక్స్. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు గెట్ అడ్వైజెస్ ఫ్రమ్ లైక్ అవర్ ఫర్మ్స్, దట్ ఈస్ చిరుకూరు బిజినెస్ కన్సల్టెన్సీ. సో వీఆర్ గోయింగ్ టు గివ్ అడ్వైస్ ఇన్ దట్ సెక్టర్ ఆల్సో, లైక్ దట్ పాన్ కార్డ్, వ్యాట్, సిఎస్టీ, టర్న్ ఓవర్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఈ సర్వీసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అట్ ద లోయెస్ట్ ఛార్జెస్. ఈ సర్వీస్ అన్నీ కూడా మీకు లోయెస్ట్ ఛార్జెస్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఫ్లోట్ చేయాలన్నా, ఒక ఎల్ఎల్పి లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఫామ్ ఫ్లోట్ చేయాలన్నా, మీరు స్ట్రైట్ అవే కమ్ టు ది సిబిసి, దట్ పీపుల్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏదైనా ఎల్ఎల్పి ఆర్ పార్ట్నర్షిప్ ఆర్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్ వాట్ ఎవర్ యూ వాంట్. సో ఇటువంటి సర్వీసెస్ అన్నీ లో ప్రైస్లో చెరుకులు వాటికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సర్వీసెస్లన్నీ మీరు యూజ్ చేసుకుని మీరు డెవలప్ అయ్యి మీతో పాటు మా చెరుకులు కూడా డెవలప్ చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కొంచెం ఫాస్ట్ చేద్దామండి కొద్దిగా.